40 నిమిషాలు నిలిచిపోయిన వాహనాలను క్లియర్ చేయడానికి రంగంలో దిగిన పోలీసులు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలోని ఏజెన్సీ ముఖద్వారమైన అతి పురాతనమైన శిథిల స్థాయికి చేరుకున్న 115 సంవత్సరాల వంతెన వద్ద గురువారం నాడు 40 నిమిషాల పాటు వాహనాలు నిలిచిపోయాయి. దీంతో స్థానిక ఎస్ఐ శివనాగబాబు తమ సిబ్బందితో రంగంలోకి దిగారు. ఎస్ఐతో సహా సిబ్బంది కలిసి ట్రాఫిక్ క్లియర్ చేయడానికి చర్యలు చేపట్టినా సుమారుగా 40 నిమిషాల పాటు సమయం పట్టిందని ఎస్ఐ తెలిపారు. ఎక్కువ సమయం వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రతిరోజు శిథిల స్థాయికి చేరుకున్న ఇదే వంతెనపై వాహనదారులు నిరీక్షణ చేస్తున్నామని చెప్పారు. నూతన వంతెన నిర్మించి వాహనదారులకు మోక్షం కలిగించాలని వాహనదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.